జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం నమస్తే టీవీ 45 వీక్షకులకు మూడవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ స్థాయిలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా చూసినటువంటి ఉద్యమాల లోపల అన్నింటికంటే గర్వకారణమైనటువంటిది, అన్నింటికంటే కూడా ముందుగా స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి ఒక కోరికతో తెలంగాణ స్వరాష్ట్రమై మనకున్నటువంటి ఎన్నో ఆశయాల్ని కూడా సాధించుకోవచ్చు అనేటువంటి కలలతో భావి భారతంలో ఉన్నటువంటి ఒక 29వ రాష్ట్రంగా అవతరించినటువంటిదే తెలంగాణ రాష్ట్రం. అసలు ఈ రాష్ట్రం అవతరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే జనం లోపల నుంచి పెళ్ళూబికి వచ్చినటువంటి ఉద్యమమే. ఆ ఉద్యమం ఎక్కడి నుంచి ప్రారంభమైందో కాదు, జనం యొక్క పాట ద్వారా, జనం యొక్క గొంతుకై జగనం నుండి జనం ప్రవాహంలా కూడా వచ్చినటువంటి వంటిదే ఈ తెలంగాణ ఉద్యమ పాట. అలాంటి ఉద్యమ పాటలన్నీ కూడా సహకరిస్తేనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స్వరూపాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి అలాంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగినటువంటి సమయంలో, ఆ తర్వాత ఉద్యమ సమయంలో, ఆ ఉద్యమానంతరం కూడా ఎన్నో పాటలు జనాల్ని జాగృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కూడా నలిపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ఉద్యమ పాటలన్నిటికీ వేదిక అయినటువంటి ఈ తెలంగాణ గడ్డపై పొడోసుకున్న ఎంతోమంది కళాకారులకి శిరస్సు వంచి కూడా మా యొక్క నమస్సులు అర్పిస్తూ టీవీ 45 సగర్వంగా సమర్పిస్తున్నటువంటి కార్యక్రమమే మన ఈనాటి ఉద్యమ గీతం కార్యక్రమం. మరి ఈనాటి ఉద్యమ గీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా కూడా ఈనాటి ఉద్యమ గీతం కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది కళాకారులని కూడా మనం పరిచయం చేసుకుందాం. ముందుగా కళాకారుల పరిచయం. ఇకపోతే మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి కార్యకర్తలను, మరి అదేవిధంగా కళాకారులందరికీ కూడా టీవీ 45 పక్షాన కూడా స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిగా వారి పరిచయాన్ని చేసుకుందాం. అన్న, మీరు పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం. నా పేరు గంధమల్ల శివశంకర్. మండలం ఆత్మపూర్యం, జిల్లా యాదాద్రి భువనగిరి, గ్రామం రహీంఖాన్పేట నుంచి రావడం జరిగింది. టీవీ 45 వీక్షకులకి నా యొక్క ఉద్యమ కళాభివందన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మూడో అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పరిచయం ఏంటి? నమస్తే, నా పేరు మొహమ్మద్ రాహుల్. నాది కుర్తిరావుల చెరు గ్రామం, మద్రకల్ మండల్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మరో కళాకారిని మనతో ఉన్నారు, మరి వారి పరిచయాన్ని కూడా చేసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం, నా పేరు జోష్ణ. నేను వనపర్తి పాన్గల్ మండల్ బుస్రెడ్డిపల్లి నుంచి వచ్చాను. అదేవిధంగా మీరు కూడా ఇంతకుముందు కూడా మిమ్మల్ని ఎన్నో వేదికల మీద కూడా చూడడం జరిగింది, అసలు మరి మీ పరిచయాన్ని కూడా మా వీక్షకులకి. నమస్కారం, టీవీ ప్రేక్షకులకందరికీ నా యొక్క నమస్సు మంజలి. నాది బండపల్లి గ్రామం, పానుగల్ల మండలం, వనపర్తి జిల్లా. అదేవిధంగా మూడవ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం జరుపుకుంటున్న నా తోటి కళాకారులు, అదేవిధంగా మన తెలుగు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్న వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సు మంజలి, నా యొక్క కృతజ్ఞత భావం వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇక అదేవిధంగా మన కళాకారులకి కూడా తన వాయిద్య సహకారాన్ని అందించడానికి తోటి డప్పు కళాకారుడు కూడా మనతో ఉన్నారు, మరి ఒకసారి వారి పరిచయాన్ని కూడా మనం ఒకసారి చేసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు గణేష్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రైంకాన్పేట గ్రామం నుండి వచ్చాను. మూడవ తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే తెలంగాణ అంటేనే తెలుగును గానంలాగా ప్రవహింపచేసేటువంటి రాష్ట్రమే తెలంగాణము అని చెప్పి మనం అనుకున్నాం. అంటే మన యొక్క బతుకు, మన యొక్క చదువు ఏదైనప్పటికీ కూడా అది గానంతోనే ప్రారంభమవుతుంది. అలాంటి గానాన్ని రంజింపచేసేటువంటి విధానం జనం లోపల నుంచి వచ్చినటువంటి పాట జానపదం. మరి అలాంటి జానపద గీతాలు ఎన్నో కూడా ఈరోజు మన హృదయాన్ని అంటుకున్నాయి. మరి అదేవిధంగా మనకి 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణకి ప్రాణం పోసినటువంటిది కూడా ఈ యొక్క జానపదమే. అలాంటి జానపద బాణీల లోపల మొట్టమొదటిగా కూడా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వారు శ్రీ దాశరథి గారు.
ఆయన మొట్టమొదటిగా కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి ఆ రోజుల్లోనే నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ కూడా తన యొక్క వాణిని కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకి స్ఫూర్తినిస్తూ ఆయన ఎన్నో గీతాలని రచించారు. మరి అలాంటి గీతంతో మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి సోదరుడు రాహుల్ మొట్టమొదటిగా కూడా ఆ యొక్క గీతాన్ని వినిపించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గారు ఒకసారి మన ఆపసా దశరథి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి ఆచలన సముద్ర గర్భంతో టీవీ ప్రేక్షకులందరి ముందు నేను వస్తున్నాను. ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళా ఎన్నో, ఈ మానవ రూపం కోసం చల్లని సముద్రం బడవాణలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్రం మానవ కళ్యాణం కోసం పరమొట్టిన రక్తం ఎంతో, రణరక్త శిఖరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోత కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో. ధనవంతుల ధనవంతుల దౌర్జన్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్రం దాచిన బడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్థులు అనాథలుందని ఆనవయుగం అదింత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల కనుల నిధులపై పసిపాపల కనుల నిధులపై తాగిన భవితవ్యం ఎంతో, చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం చాలా ధన్యవాదాలన్నా. చాలా అద్భుతమైనటువంటి గీతాన్ని కూడా మీరు వినిపించడం జరిగింది. అదేవిధంగా తొలిదశ ఉద్యమానికి దాశరథి కృష్ణమాచార్యులు ఏ విధంగానో, అదేవిధంగా మలిదశలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి ఆచార్య జయశంకర్ గారు కూడా అంతే విధమైనటువంటి ప్రాముఖ్యతని, అదేవిధంగా అంతే విధమైనటువంటి సేవని కూడా అందించారు. మరి అదేవిధంగా జయశంకర్ సార్ యొక్క స్మృతిలో కూడా మనం ఆయన్ని తలుచుకుంటూ ఒక గీతాన్ని అనగారి నోటిని కూడా విందాం మనం. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణలో రాష్ట్ర అవతరించడానికి ముఖ్య కారకులైనటువంటి తెలంగాణ జాతిపిత ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారిని స్మరించుకుంటూ ఒక పాట. Bye.
చాలా ధన్యవాదాలైనా. సార్ భౌతికంగా కూడా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఒకసారి సార్ యాది లోపల ఆయన మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని గుర్తు చేసినందుకు కూడా టీవీ 45 ప్రేక్షకులందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు. అదేవిధంగా మన రోజరమణి గారు ఎన్నో సంవత్సరాలుగా కూడా, అంటే మనం గత ఎన్నో పాలకుల నుంచి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ లోపల మన ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోయేటువంటి తరుణం లోపల ఉద్యమం ప్రారంభానికి ముందున్నటువంటి వ్యవస్థలో మనం చూస్తున్నాం. అలాంటి దారిలో నుంచి వచ్చినటువంటి గీతాల్లో ఒక అనుమతి మీరు కూడా వినిపించండి. మొదటగా తెలంగాణ 3వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న ప్రేక్షకులకందరికీ, తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఒకసారి తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించిన అమరులను ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళ కోసం మన కోసం ఈ పాట. నల్లగొండ పోయి చాలా చాలా బాగా పాడారు. మొట్టమొదటిగా కూడా అంటే అమరుల యొక్క త్యాగాల ఫలితంగానే తెలంగాణ మనకు సాధన కూడా సాకారమైంది అని చెప్పడానికి, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా సరిహద్దుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క నల్గొండ జిల్లాకి పోయి మనం ఎందుకు అంటే మనం మొట్టమొదటిగా కూడా అక్కడి లోపలే మనం తెలంగాణ ద్వారాన్ని ప్రారంభం చేసుకుందాం, అక్కడి నుంచే మన ఉద్యమాన్ని ప్రారంభిద్దాం అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే అదేవిధంగా మరొక సోదరి కూడా మనతో అద్భుతమైనటువంటి కళాకారిణి తన గాత్రాన్ని మనకు వినిపించడానికి సిద్ధంగా ఉంది. మరి ఒకసారి ఆ సోదరి గణం నుంచి కూడా ఒక మధురమైనటువంటి గానాన్ని కూడా మనం విందాం. Thank you.
చాలా చాలా అద్భుతమైనటువంటి పాటను వినిపించారు. ఒక్క విధంగా చెప్పాలంటే నిజంగా కూడా వీక్షకులందరికీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని మళ్ళీ ఒకసారి ఉద్యమ రోజుల్లోకి కూడా తీసుకువెళ్ళినటువంటి పాటగా కూడా మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. అదేవిధంగా ఇక మనం చూసుకుంటే ఉద్యమం యొక్క బాణి లోపల ఎన్నో ఆణిముత్యాలని కూడా మనం చూడడం జరిగింది. మరి అలాంటి ఆణిముత్యాలు మనం ఎంత కూడా మనం గానం చేసుకున్నప్పటికీ కూడా ఎంతసేపు విన్నప్పటికీ కూడా జానపదం మా ప్రాణపదం అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే జానపదం అనేటువంటిది మన ప్రాణంతో సమానంగా కూడా మనం మన అనునిత్యమైనటువంటి మన నిత్యకర్మల్లో కూడా మనం ఆ యొక్క జానపదాన్ని భాగం చేసుకొని బతుకుతున్నాం. కాబట్టి మరి అలాంటి మరొక అద్భుతమైనటువంటి జానపద గీతాన్ని కూడా ఇప్పుడు మనం విందాం. పాడరా పాడరా మన పాట జీ తెలంగాణని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట జీ తెలంగాణని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట జీ తెలంగాణని ప్రతి నోట, పాడరా పాడరా మన పాట జీ తెలంగాణని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారంగ కూడా చాలా అద్భుతమైనటువంటి పాట. భరతమాత సింధూరానికి కూడా నిజంగా ఒక కలికి తురాయి లాంటినటువంటిది ఈ 29వ రాష్ట్రం మన తెలంగాణ. మరి తెలంగాణ ఉద్యమ గీతిక ఏ విధంగా ఉంటుందో మన దరువులతో మన ఆటపాటలతో మనం చూస్తున్నాం. మరి మరిన్ని విశేషాలు చూసే ముందు ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం. జయ జయ హే తెలంగాణ జననీ, జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ
రంగురంగుల కళ నిజమయ్యింది. బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోంది. జయ జయ హే తెలంగాణ జననీ, జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇక ఉద్యమ గీతం కార్యక్రమం రెండవ దశలోకి అందరికీ పునఃస్వాగతం. ఇకపోతే మన ఉద్యమాన్ని మనం నడిపించినం అనేటువంటి దానికంటే కూడా మనందరికీ కూడా మన వెనకాల ఉండి ఆపనహస్తం ఇచ్చి ఉద్యమాన్ని ఈ విధంగా చేయండి అంటూ తన యొక్క స్వేచ్ఛను, తన యొక్క స్వాతంత్రాన్ని కూడా తన యొక్క రచనల ద్వారా వెల్లడిస్తూ మనందరి లోపల ఊపిరిలోదినటువంటి మహానుభావుడు శ్రీ కాళోజీ నారాయణరావు గారు. కాళోజీగా మనందరికీ సుపరిచితమైనటువంటి నారాయణరావు గారు, ఆయన చేసినటువంటి సేవ తెలంగాణ పోరాటం లోపల అత్యంత కూడా మనం గర్వించదగినటువంటిది. తెలుగు రానివాడు ఈ తెలుగు నేలపై ఉండనేలా అని చెప్పేటువంటి రీతిలో కూడా ఆ తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని వర్ణిస్తూనే కాళోజీ మన తెలంగాణని మనం ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి దానికి మనకు మార్గదర్శనం చేసినటువంటి మహానుభావుడు. మరి అలాంటి కాళోజీ నారాయణరావు గారిని స్మరిస్తూ రోజారమణి యొక్క గాత్రంతో మనం మరొక అనుమతిని కూడా విందాం. చాలా అద్భుతమైనటువంటిది నిజంగా కూడా కాళోజీ నారాయణరావు గారు. ఆయన యొక్క స్ఫూర్తి ఈరోజు మనకే కాదు, కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ భారతానికి, అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా అవసరం. ఎందుకంటే మన చరిత్రలో ఈరోజు కాళోజీ కనబడకపోవచ్చు, కానీ ఆయన్ని ఈ యొక్క గడ్డ ఎన్నటికీ కూడా మర్చిపోలేదు. అలాంటి ఆ యొక్క మహానుభావునికి నివాళులర్పిస్తూ ఈరోజు మనం ఈ యొక్క పాటని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన చరణాలకి కూడా మనం అంకితం చేస్తున్నాం. అదేవిధంగా ఇకపోతే మన తెలంగాణ యొక్క జానపదల లోపల, ముఖ్యంగా కూడా మన పల్లెల లోపల ఉండేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక పల్లె లోపల ఎన్నో రకాలైనటువంటి వృత్తులు, ఆ వృత్తుల వెనకాల ఎన్నో రకాలైనటువంటి సహాయ సాధక బాధకాలు ఎన్నో కూడా ఉన్నాయి. మరి ఇలాంటి బాధకాలన్నింటినీ కూడా, అలాంటి వాటన్నింటినీ కూడా ఛేదించుకొని ఈరోజు తెలంగాణ పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ తెలంగాణ పల్లెల లోపల యొక్క కూడా ఈ యొక్క కుల వృత్తుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనకున్నటువంటి మరొక గాయకుడు మనకు తన యొక్క గాత్రం ద్వారా కూడా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో మరి వెనుకడున్న పరిస్థితులకి, నాటి పరిస్థితులకి తేడా ఏంటనేది చాలా మనకు చూస్తే చాలా తేడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మన కులవృత్తుల్ని మనకు ఆ రోజు ఏ విధంగా చేసుకున్నాం అనేది ఒక పాట ద్వారా వివరిస్తూ ఉన్నాం. ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ, ఎందుకంటి కల దప్పినాదో నా పల్లె ఎందుకని తీరైనాదో దేవా, ఎందుకంటి కల దప్పినాదో నా పల్లె ఎందుకని తీరైనాదో.
బలమైన తిండి కదా చాలా అద్భుతంగా. అదేవిధంగా మన పల్లెని మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటువంటిది, అంటే మన చిన్ననాటి రోజుల్లో మనం పొలాల గట్ల మీద కూర్చుండి మకంగులన్నీ కూడా కాల్చుకుని తినేటువంటి ఒక రోజుని కూడా మళ్ళీ గుర్తు చేసినట్టయింది. ఇకపోతే తెలంగాణ ఉద్యమం అంటే కల సాకారం కావడానికి ఎంతోమంది ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. 6200 కూడా ఆ రోజు ట్యాంక్ బండ్ పైన చేసినటువంటి దీక్షని కానివ్వండి, అదేవిధంగా పెండహున్ కానివ్వండి, సకల జనుల సమ్మె కానివ్వండి, ఇలాంటి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఒక స్వరాష్ట్రం కల సాకారం చేసుకోవాలి అనేటువంటి తలంపుతో వచ్చినటువంటిది. మరి అలాంటి తలంపుల్లో నుంచి వచ్చినటువంటి యొక్క ఉద్యమానికి నిజంగా కూడా ఒక వేదిక అయినటువంటిది ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా పాడుకునేటువంటిది ఈ యొక్క తెలంగాణ ఉద్యమ గీతిక. మరి అలాంటి ఉద్యమం లోపల ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించినటువంటివి ఎన్నో పాటలు ఉన్నాయి. మరి అలాంటి పాటల నుంచి మరో అనుమతి అని కూడా సోదరి మనకి ఈరోజు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ ఒక ఉద్యమ గీతికని కూడా తన గాత్రంతో విందాం మనం. I'm not.
చాలా అద్భుతంగా నిజంగా కూడా సమర భేరి మోగించినట్టుగా అయింది. తెలంగాణ ఉద్యమం నిజంగానే ఇందుకోసమేనేమో, అంటే ఇలాంటి పాటలన్నీ కూడా మన లోపల రక్తం లోపల జీర్ణించుకుపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం ఈరోజు ప్రపంచ స్థాయికి ఎదిగి నిజంగా మన యొక్క రాష్ట్రాన్ని మనం కూడా సాకారం చేసుకునేటువంటి దిశగా ఈరోజు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నామనేటువంటి మాటను కూడా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఉత్తమైనటువంటిది పాటే, ఆ పాటే మన ప్రాణం అని చెప్పి కూడా మనం అప్పటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. మరి అలాంటి ఉద్యమ పాటల లోపల మరిన్ని గీతాలని మనం వినే ముందు ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం. జయ జయ హే తెలంగాణ జననీ, జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. దేనికి? మొక్కలు నాటితే వాతావరణం చల్లగొంటది, వర్షాలు పడతాయి. ఎవరు చెప్పిండ్రు? మన తెలంగాణ ప్రభుత్వం సార్. కాదు సార్, మీరు ఒక మొక్క నాటండి సార్. పని పడలేదు అనుకున్నా. కావాలంటే ముందు మొక్క నాటండి సార్. చెట్టు నీడ కావాలంటే ముందు మొక్క నాటాలి. తెలంగాణకు హరితహారం, కోట్లాది మొక్కలు నాటుదాం. జయ జయ హే తెలంగాణ జననీ, జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఉద్యమ గీతిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయం, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తెలంగాణ 29వ రాష్ట్రంగా కూడా ఆవిర్భవించింది. కానీ ఈ యొక్క ఆవిర్భావానికి కూడా ఎంతోమంది అమరవీరుల యొక్క త్యాగధనం, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ తెలంగాణ. మరి ఇలాంటి ఈ యొక్క తెలంగాణ వెనుకాల ఎంతోమంది చేసినటువంటి త్యాగాల్ని, అందులో కూడా ముఖ్యంగా మనం చూసాం ఉస్మానియా క్యాంపస్ చదువులమ్మ గుడి నుంచి కూడా వారు బయటకు వచ్చి ఉద్యమాల బడిగా కూడా దాన్ని మార్చి తెలంగాణ ఉద్యమం సాకారం చేసుకునేటువంటి దిశగా సాగారు. మరి అలాంటి ఉద్యమంలో కూడా నేలకొరిగినటువంటి వీరులకి కూడా వందనాలు తెలుపుతూ, మరి వీరుల్ని స్మరిస్తూ కూడా ఆ యొక్క వీరులపై ఒక పాటని కూడా మన తమ్ముడు మనకి ఇప్పుడు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఒకసారి వారి గంతులో కూడా మనం ఆ యొక్క వీరుల్ని తలుచుకుంటూ ఆ వీరులకి కూడా మనం పాదాభివందనాలు అర్పిద్దాం. రాతి Thank you.
నిజంగా కూడా అమరవీరులు అంటే ఈరోజు ఆయన అమరుడు ఏ విధంగా అయ్యాడు అనేటువంటి దానికి మనం కారణం చూసుకుంటే ఒక స్వరాష్ట్ర సాధన కోసం ఎంతోమంది కూడా అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచినప్పుడు ఇంతమంది త్యాగధనులు అంటే ఇంతమంది అమరులు అయితే కానీ మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు అంటే మన యొక్క వినికిడి మనం ఎంత చర్చబడ్డామో అసలు మన లోపల ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి దాన్ని కూడా నిజంగా కళ్ళకు కట్టినటువంటి పాట. మరి ఉద్యమ సమయంలోనూ కూడా ఎంతోమందికి కూడా తమ కన్నీళ్ళని తమ వెంట ఉన్నటువంటి కన్నీళ్ళని ధారగా కూడా ప్రవహింపచేసినటువంటి ఈ పాట నిజంగా కూడా అద్భుతమైనటువంటి గీతిక. ఇకపోతే మన ప్రాంతం లోపల తెలంగాణ ప్రాంతం లోపల నిజాం నవాబుల కాలం నుంచి కూడా మనం ఆచరిస్తున్నటువంటిది అంటే మన తరతరాల సంస్కృతి కూడా ఆలవాలమైనటువంటి తెలంగాణలో బతుకమ్మ వేడుక. మరి మన యొక్క స్త్రీలను చెరిచి వారి ఇంటి గడపల ముందు అదేవిధంగా వారు ఉండేటువంటి ఆ యొక్క వాసాల ముందు కూడా ఆడిచ్చినటువంటి ఈ యొక్క బతుకమ్మ పాట ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మనం సాకారం చేసుకున్న తర్వాత ఈరోజు మన సంస్కృతి మన సాంప్రదాయం వెల్లువిరిసి మన రాష్ట్ర పండుగ కూడా మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అలాంటి యొక్క బతుకమ్మని మనం నోరారా కీర్తిస్తూ మరి సోదరి తన యొక్క గాతం ద్వారా కూడా ఆ యొక్క బతుకమ్మని కీర్తిస్తుంది. మరి ఆ పాటని కూడా ఇప్పుడు మనం విందాం. అదేవిధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరుపుకోనటువంటి ప్రత్యేకమైన పండుగల్లో మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే పండుగ ఈ పూల పండుగ, ఈ బతుకమ్మ పండుగ. దాని గురించి ఒక పాట. తంగేడు ఊసింది తంగేడు గాసింది, తంగేడు ఊసింది తంగేడు గాసింది, తంగేడు పోతోటి ఆడేవారెవ్వరు, ఆడేవారెవ్వరు, పాడేవారెవ్వరు. శ్రీలక్ష్మిని మమ్మలు నిజంగా కూడా
మన తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదో ఈ పాట మనకు వర్ణిస్తోంది. అంటే మనకి అంతా కూడా మనం చూసుకుంటే మన భారతీయ సంస్కృతిలో ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్పి కూడా చెప్పారు. మరి అలాంటి విధంగా కూడా మనం చెట్టును పువ్వును కాయను పండును దేన్ని తీసుకున్నా కూడా ఒక మాతృభావనతో మనం తరుస్తూ కూడా ఆ పువ్వులన్నింటినీ ఒకటి చేసి బతుకమ్మగా దాన్ని మనం ఆచరించి ఆ యొక్క పండుగని చేస్తూ మన యొక్క సోదరీమణులు మన యొక్క మాతృభావంతో కూడా మనమందరం కూడా వాళ్ళందరితో కలిసి చేసుకునే ఆనందమైనటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను ఆచరించడం అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సాధ్యమైనటువంటిది, కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చేసుకోదగినటువంటి పండుగ. కాబట్టి ఈ యొక్క పండుగలో మనందరం కూడా మమేకాన్ని చేసినటువంటి సోదరికి నిజంగా కూడా ఆ యొక్క బతుకమ్మ ఏ విధంగానైతే వెల్లివిరిసిందో కూడా తన పాటలతో తాను కూడా అదేవిధంగా వెల్లివిరియాలని చెప్పి కూడా TV45 ఆకాంక్షిస్తూ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇకపోతే మన యొక్క పాటల లోపల ఎన్నో వైవిధ్యాల్ని మనం ఎన్నో స్మృత గీతాలని కూడా మనం వినుంటాం. అదేవిధంగా ఉద్యమ కాలానికి వచ్చేసరికి కూడా ఉద్యమం ఏ విధంగా మారుతోంది, అసలు ఉద్యమం లోపల ఎన్ని రకాలైనటువంటి అనుభూతుల్ని మనం అనుభవించామో మనకు తెలియదు. కానీ అలాంటి ఉద్యమం లోపల కళాకారుల యొక్క పాత్ర గొప్పది అని చెప్పడానికి వారు పాడినటువంటి గీతాలే నిదర్శనం. మరి అలాంటి గీతాల నుంచి మరో అద్భుతమైన గీతాన్ని కూడా మనం ఇంకా మనకి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అతని గళం నుంచి మరొక ఆనిమత్యాన్ని మనం విందాం. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వారు తిరిగి మళ్ళీ మనకు కనిపించరు. వారి అమరుల త్యాగఫలం ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాబట్టి అలాంటి అమరులను తలుచుకుంటే పాట. నేలరాలిన మందారాలు మళ్ళీ పూయవు తారా
నిజంగా కూడా ఆ యొక్క తారలు అరుణధారలై అక్కడే మనకి కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటారు. మరి అలాంటి తారల యొక్క గొప్పతనమే, వారి యొక్క త్యాగమే మన తెలంగాణ. ఇకపోతే తెలంగాణ ఉద్యమం లోపల మనం ప్రవేశించాం. అసలు ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎదుగుతుందో, అసలు ఆ ఉద్యమం లోపల ఆ యొక్క పాట కూడా అంతే ఉవ్వెత్తున ఎదిగింది. ఆ పాటల యొక్క ఊపుతోనే జనం కూడా బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో మమేకమై తమకి తాముగా కూడా తెలంగాణ ఉద్యమం వైపుగా తమను నడిపించుకున్నటువంటి ఘటనలు మనం ఎన్నో చూసాం. మరి అలాంటి ఘటనలో జనాన్ని ఉర్రూతలోకించినటువంటి ఎన్నో పాటల లోపల మరో ఆనుమతిని కూడా మనం చదువు యొక్క నోటి నుంచి మనం ఆ యొక్క పాటని కూడా మనం ఇప్పుడు విందాం. జమగూడి జాతరలి పోదాం తెలంగాణ ఉద్యమాల చూసుకెళ్ళి పోదాం తెలంగాణ జమగూడి జాతరలి పోదాం తెలంగాణ ఉద్యమాల చూసుకెళ్ళి పోదాం తెలంగాణ జమగూడి జాతరలి పోదాం తెలంగాణ ఉద్యమాల చూసుకెళ్ళి పోదాం తెలంగాణ ఉద్యమాల చూసుకెళ్ళి పోదాం తెలంగాణ ఉద్యమాల చూసుకెళ్ళి పోదాం తెలంగాణ కూడా. ఒక వర్షం ఏ విధంగా ఉంటుందో, ఒక తుఫాను ఎలా ఉంటుందో ఆ రోజు ఉద్యమ గీతాలకి. అందుకేనేమో మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు ఇలాంటి పాటలన్నీ ఊపిస్తే మనం ఎందుకు ఆగుతాం, మనం కూడా దండగట్టి బయలుదేరదాం అన్నట్టుగా కూడా ఈ యొక్క పాటలన్నీ మన హృదయాల లోపల నిండిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ ఉద్యమం సాకారమై మన తెలంగాణని మనం సాధించుకున్న తర్వాత ఈ పాటలే మనకు పునాది అయి, ఈ పాటలే మనకు బలమై, ఈ పాటలే మనకు శక్తి అయి మన తెలంగాణ మనకు సాకారమైంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తెలంగాణ సాకారంలో పెను తుఫాను వంటి పాటలతో మనందరినీ కూడా విజయ దుందుపి మోగించినటువంటి కొన్ని పాటల యొక్క సుడిగాలి. అంటే ఆ సుడిగాలి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక పాటే సుడిగాలిగా మారితే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. మరి ఆగకుండా మనం పాడేటువంటి ఈ యొక్క పాటల వర్షం లోపల ఒక చిన్న విరామాన్ని తీసుకొని ఆ యొక్క మిగతా పాటలను అన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకుందాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ హే
చేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తెలంగాణ రూపుదిద్దుకుంటోంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఉద్యమ గీతిక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిజంగా కూడా ఒక వర్షం ఏ విధంగా ఉంటుందో, ఒక తుఫాన్ ఎలా ఉంటుందో ఆ రోజు ఉద్యమ గీతాలకి, అందుకేనేమో మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు ఇలాంటి పాటలన్నీ ఊపిస్తే మనం ఎందుకు ఆగుతాం, మనం కూడా దండగట్టి బయలుదేరదాం అన్నట్టుగా కూడా ఈ యొక్క పాటలన్నీ మన హృదయాల లోపల నిండిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ ఉద్యమం సాకారమై మన తెలంగాణని మనం సాధించుకున్న తర్వాత ఈ పాటలే మనకు పునాది అయి, ఈ పాటలే మనకు బలమై, ఈ పాటలే మనకు శక్తి అయి మన తెలంగాణ మనకు సాకారమైంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తెలంగాణ సాకారంలో పెను తుఫాను వంటి పాటలతో మనందరినీ కూడా విజయ దుందుబి మోగించినటువంటి కొన్ని పాటల యొక్క సుడిగాలి, అంటే ఆ సుడిగాలి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక పాటే సుడిగాలిగా మారితే ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. Thank you.
నిజంగా తెలంగాణ కళాకారులు పాట పాడితే ఏ రకమైన తుఫాను ఉంటుందో ఈ పాటలతో మనకు నిరూపించిన ఈ కళాకారులు అందరూ కూడా నిజంగా తమ యొక్క కళలకి పదును పెట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా వారు ఖ్యాతి పొందాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ, ఇక మరి మన కార్యక్రమాన్ని మనం ముగించుకోబోయే ముందు ఈ మూడు తరహాల లోపల, అంటే మన తెలంగాణ కళ సహకారమైనటువంటి ఈ మూడు సంవత్సరాల లోపల మనం సాధించుకున్నటువంటి ఘనత ఏదైనప్పటికీ కూడా మనం ఇక ముందు కూడా బంగారు తెలంగాణ మన కళ్ళతో చూడాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ, మరి ఆ యొక్క తెలంగాణ తల్లికి పాదాభివందనాలు అర్పిస్తూ కూడా ఆమె ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. చిట్ట చివరిగా కూడా ఆ యొక్క తెలంగాణ తల్లి ప్రార్థనని మన యొక్క కవి గాయకుడు అయినటువంటి అందశ్రీ మనకు అందించినటువంటి ఆనిమత్యాన్ని మన ప్రేక్షకులందరికీ కూడా అందిస్తున్నటువంటి కానుకగా మనం ఈ యొక్క మూడవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆమె పాదాల సాక్షిగా కూడా ఆమె పాదాలకు అంకితం చేస్తూ ఆమె యొక్క ప్రార్థన. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేరళం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. పది పిల్లల నీ పిల్లల పద పిల్లల శుభాల పది జిల్లాల తెలంగాణగా అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ నేడు 31 జిల్లాలై
మూడు పువ్వులు ఆరు కాయలుగా బంగారు తెలంగాణ దిశగా సాగాలని ఆకాంక్షిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించినటువంటి కళాకారులందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా TV45 పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా యొక్క TV45 వీక్షకులందరికీ మరోసారి మూడవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ముందు సెలవు తీసుకుంటుంది TV45. నమస్కారం. జయ జయ హే తెలంగాణ జననీ, జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.